హనుమత్ జయంతి రోజు ఇలా చేస్తే మీ గృహంలో ఉన్నటువంటి పిశాచాది బాధలు, మీ వ్యాపారంలో ఉన్నటువంటి శత్రు బాధలు, అధికార ఒత్తిడులు తొలగిపోయేటువంటి విధానాన్ని ఇప్పుడు మీకు మేము మా ఛానల్ ద్వారా తెలియచేస్తున్నాం. వైశాఖ బహుళ దశమి 10/5/2018 శ్రీ హనుమత్ జయంతి. ఈ హనుమత్ జయంతి అంటే ఏమిటి? హనుమత్ జయంతి వలన మనం ఆ స్వామిని మనం ఎలా ఆరాధించాలి? చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. ప్రతి నిత్యం ఆంజనేయుణ్ణి స్మరించడం ద్వారా, రామచంద్రుణ్ణి స్మరించడం ద్వారా మన నిత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా రామతారక మంత్ర జపం ద్వారా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పారద్రోలి జీవితాన్ని దిగ్విజయంగా కొనసాగించవచ్చు. ఏ రకంగా అయితే ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది? మొట్టమొదటి ప్రశ్న. శక్తి ఉన్నవారు విధిగా సుందరకాండ పారాయణ చేసి శ్రీరామచంద్రమూర్తిని మనసారా ధ్యానించి రామభద్రుణ్ణి పూజించినట్లయితే మన కుటుంబంలో, మనకు కానీ మన వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వచ్చేటువంటి సమస్య దోషాలని, సమస్త దోషాలని కూడా పరిహరిస్తారు ఆంజనేయులు వారు. శ్రీ ఆంజనేయ స్వామి ఎంతటి శక్తివంతులో మనకి రామాయణం తెలియచేస్తుంది. ఇంతటి శక్తివంతుడైనటువంటి హనుమాన్, ఆయన పుట్టినటువంటి రోజే మనమందరం హనుమత్ జయంతి అంటూ స్వామివారిని సేవిస్తున్నాం. ఈ హనుమత్ జయంతి నాడు ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి స్నానమాచరించి విధిగా ప్రతిరోజు చేసేటువంటి దీపారాధన కానీ లేదా ఏదైనా దేవతార్చన కానీ పూర్తి చేసి దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ మందిరానికి వెళ్ళి ఆంజనేయ స్వామివారికి 11 ప్రదక్షిణములు, టెంకాయ, అప్పాలు, తమలపాకులతో పూజ చేసి ప్రత్యేకమైనటువంటి నైవేద్యంగా పనస తొనలు నివేదన పెడితే వారికి ఉండేటువంటి సకల కష్టాలు, గండాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరైనా శత్రువులు ప్రయోగాది బాధలతో బాధించేటువంటి సందర్భంలో హనుమత్ ప్రీతిగా మన్యు సూక్త పారాయణ హనుమత్ జయంతి నాడు చేయించినట్లయితే, చేసినా శ్రీ ఆంజనేయుల వారు అత్యంత ప్రసన్నులవుతారు. అంతేకాదు, రామాయణ పారాయణ జరిగేటువంటి చోటు ఆంజనేయులు వారు అక్కడ కొలువై ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమసరాక్షసాంతకం. ఎక్కడ రామనామాన్ని జపిస్తారో అక్కడ హనుమ కొలువై ఉంటారు అనేటువంటిది నిర్వివాదాంశం. అందుచేత హనుమత్ జయంతి నాడు శక్తి కలిగిన వారు అప్పాలతో స్వామివారికి దండ వేయించండి, మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వడమాల వేయించండి. కళ్యాణం కానటువంటి జాతకులకు సత్వరమే కళ్యాణయోగం కలుగుతుంది. శ్రీ ఆంజనేయుల వారిని మనసారా ధ్యానించి సాధ్యం కానటువంటి పనిని ప్రయత్నించినట్లయితే అది సాధ్యమయ్యే అవకాశం కలుగుతుంది. అంతేకాదు, ఆరోగ్యవంతులు మరియు ఇబ్బందులు పడేవారు
తమ తమ యొక్క జీవిత లక్ష్యాలను శ్రీ ఆంజనేయుల వారి వద్ద మనవి చేసుకుంటే వారికి సర్వ సంపదలు కూడా లభింపచేస్తారు శ్రీ స్వామివారు. హనుమ జయంతి నాడు మల్లె పువ్వులతో ఆంజనేయుణ్ణి అర్చించినట్లయితే వారికి ఉండేటువంటి మనోవాక్కాయ కర్మములన్నీ కూడా నెరవేర్చుతాయి ఆ యొక్క పూజాఫలం చేత, స్వామివారి యొక్క అనుగ్రహం చేత. అలా పనస తొనలు స్వామికి నివేదించి దగ్గరలో ఉన్నటువంటి ఆలయం వెలుపల ఉన్నటువంటి బిచ్చగాళ్లకు దానం చేసినట్లయితే వారికి ఆంజనేయుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రీ ఆంజనేయులు వారికి ప్రీతికరమైనటువంటి అర్చన సింధూర అర్చన, నాగవల్లి పత్ర అర్చన ఇవి జరిపించినట్లయితే వారికి శ్రీ ఆంజనేయుడి యొక్క అనుగ్రహంతో సకల కష్టములు కూడా తొలగిపోయి వారికి అన్ని విధాలా బాగుంటుంది. అంతేకాదు, ఎక్కడైనా ఏ ఇబ్బంది కలిగినా ఆంజనేయుణ్ణి స్మరిస్తే వారికి అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందుకనే చెప్పారు, అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహం తారం వందే లంకా భయంకరం. అలా ఆంజనేయుణ్ణి స్మరించినట్లయితే హనుమ జయంతి నాడు విశేషించి మామిడి పండు, విసనికర్ర, సుందరకాండ పారాయణ పుస్తకం ఎవరికైనా దానం చేసినట్లయితే ఆ దాన ఫలం చేత దాతకు అగణితమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అందున హనుమ జయంతి నాడు అప్పాలు పోసి వడలు వేయించి స్వామివారికి పొంగలి, టెంకాయ, పానకం, చలిమిడి, వడపప్పు ఇవి నివేదించినట్లయితే వారికి ఉండేటువంటి గ్రహదోషాలు కూడా పటాపంచలైపోతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అలా పాటించండి. అందరూ శ్రీ ఆంజనేయుణ్ణి హనుమ జయంతి నాడు సేవించి తరించవలసిందిగా మేము మా యూట్యూబ్ ద్వారా తెలియచేస్తున్నాం. జై శ్రీరామ్.